I want to thank the director of the film, Mr. Shiva sir, Ramesh sir, and entire team for being so energetic and so supportive. This is my second movie, and I have done an item song. The song music is given by none other than Mr. Raghu Kunche sir. A warm heartiest thanks. And I want to specially mention that the team has been so supportive because I don't know Telugu at all. But they helped me across throughout every detailing. My dance master, my choreographer, thank you so much for teaching me minute details. And the team itself is so fun and so energetic that it was so warm being around. Cheers, team batch. Looking forward for a great success. Thank you, Shivaganesh garu. ఇది నా ఫస్ట్ మూవీ. నన్ను ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి ఇలా ట్యూన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా నర్వస్గా ఉండేది, కానీ ఆఫ్టర్ సాత్విక్ బాగా బాండ్ అయిన తర్వాత ఫస్ట్ డే చాలా భయపడ్డాను, కానీ సాత్విక్ అండ్ పవన్ వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉండడం వల్ల చాలా బాగా చేశాను. అండ్ మూవీ కూడా బాగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ రఘు కుంచే గారు ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ. సో ఇది నా ఫస్ట్ మూవీ అన్నమాట. డైరెక్టర్ గారు శివగణేష్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సార్కి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అట్లా అలాగే మీడియా మిత్రులందరికీ వందనాలు. బ్యాచ్ మూవీ రచ్చరచ్చ చేసాం, సో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తూ, అలాగే నాకు ఈ ఆఫర్ ఇచ్చిన శివగణేష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా అమ్మగారికి, ఆమె సెలెక్షన్ చేసింది. సో అందరికీ థ్యాంక్స్. నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నన్ను ఆడిషన్ పెట్టి నన్ను సెలెక్ట్ చేయడం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సింది, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూస్తే యూత్ ఎలా పాడైపోతున్నారు అనే ఒక మూవీ ఇది. అందరూ చూడాల్సిన మూవీ. అండ్ రఘు గుంచే సార్ మంచి మ్యూజిక్ మనకి ఇచ్చారు, అందరూ చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గీతికా ఫ్రమ్ వైజాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నా ఫస్ట్ ఫిలిం. నా ఫస్ట్ ఫిలిం ఇంత బాగా ఎక్స్పీరియన్స్ అవుతానని అనుకోలేదు. అండ్ నా ఫస్ట్ ఫిలింలోనే డైరెక్టర్ శివ సార్కి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఆకాష్ మూవీ మేకర్స్ ద్వారా బ్యాచ్ ట్రైలర్ రిలీజ్కి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రారంభానికి మన డైరెక్టర్ శివగణేష్ గారు పడిన పాటలు కానీ, ఆయన స్టోరీ రాసుకుని దీన్ని ఒక తెరకెక్కించాలి, ఒక మంచి నటుణ్ణి తెరకి పరిచయం చేయాలనే ఆయన యొక్క అంటే పట్టుదల ఎటువంటిదంటే, తిండి తినివాడు కాదు, కాకినాడలో ప్రతి ప్లేసు చూసి ఓడండి, ప్రతి ప్లేసు. ఏంటండి శివగణేష్ గారు అంటే, సాత్విక్ అని ఒక మంచి కురోడండి, మంచి అంటే అంటే చైల్డ్ యాక్టర్గా రావడం, అతన్ని మనం ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం, దీని మీద ఆయన పడిన తపన చూస్తే కాకినాడలో మాకు అంటే నాకు సినీ ఫీల్డ్ పెద్దగా పరిచయం లేదు. ఈయన రావడంతోనే మనం గ్యారంటీ హిట్ అండి, గ్యారంటీ హిట్ అండి, డెఫినెట్ అండి అది స్టోరీ పట్టుకుని మనం నాకు చెప్తూ ఉంటే నాకు అనిపించేది ఏంటి, శివగణేష్ ఇంత ప్రయత్నం చేస్తున్నాడు, ఇంత ప్రయత్నం కానీ ప్రయత్నాన్ని సఫలం చేసాడండి. ఈ వేళ మన అందరం కూడా మీరందరూ ఒకసారి క్లాప్ కొట్టి అభినందించండి. అంటే శివగణేష్లో తపన ఎలా ఉందంటే, ఒక హీరో, ఒక హీరోయిన్ అంటే సెలక్షన్ కూడా. అట్లాగే మన సోదరుడు రఘు కుంచే ఆయన ఆశీస్సులు ఉన్నాయి, దాంతో కూడా ఆయన కూడా చేయడం. ఇది వండర్ఫుల్ మూవీ. కుటుంబ సమేతంగా ఈ రోజుల్లో కొంత కొంతగా మనం చూడలేకపోతున్నాం, కానీ ఈ సినిమా చూస్తే యువతలో మార్పు, కుటుంబ సమేతంగా కూర్చుని ప్రతి పిల్లోడిని, ప్రతి ఉన్న ఇంట్లో పిల్లల్ని, యువతీ యువకులను ఏ రకంగా మనం పెంచాలి, ఏ రకంగా వారికి మనం చేస్తున్నాం అనే సందేశాన్ని ఇస్తూనే ఒక మంచి నటుణ్ణి మరికి తెరకి పరిచయం చేసే అవకాశం మరి శివగణేష్ తీసుకోవడం, అలాగే ప్రొడ్యూసర్ రమేష్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే సుమారు 60 నుంచి 65 రోజులు షూటింగ్ తీయడం వంటి వేళ ఒక పని కాదండి. అంటే ఎవరైనా మూవీ చేస్తున్నారంటే సమ్ టార్గెట్ పెట్టుకుంటారు, కానీ శివగణేష్ అలా లేదు. ఏదోటి కొత్తదనం, ఏదోటి కొత్తదనం అనుకుంటూ 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 65 రోజులు ప్రొడ్యూసర్ గారు అట్లా చేసుకుంటూ వెళ్తున్నా ఆయన అలాగే జేబులో తీస్తూనే ఉన్నాడండి. అది ఇంకా ఎక్కడ అవుతుందో తెలీదు,
బట్ సినిమా మట్టి మాత్రం చాలా బాగా అమ్మా అలాగే నేహా పటాన్ ఇక్కడ దూరం నుంచి వచ్చిన మన భాష మన కల్చర్ అంతా నేర్చుకుంటూ మంచి నటన ప్రదర్శించారు వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను యూనిట్లో ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క కష్టాన్ని కోవిడ్ పీరియడ్లో మరి అన్ని రోజులు షూటింగ్ చేసుకున్న అంత ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా వీరందరూ కూడా మరి పూర్తి చేసుకుని సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇంక మనకి రిలీజ్ అవబోతా ఉంది ఈరోజు ట్రైలర్ చూస్తేనే కేక పుట్టించింది మామూలుగా కాదు ట్రైలర్ రిలీజ్ చేసిందే కేక పుట్టించింది ఇది నూటికి నూరు శాతం సాత్విక్ మూవీ అంటే సాత్విక్కి మంచి లాంచింగ్ ఇచ్చి మరిన్ని సినిమాలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర యూనిట్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళ అందరికీ హృదయపూర్వక నమస్కారం అలాగే ఇక్కడ బ్యాచ్ సినిమా అంటే ముందే చాలా విషయాలు ఆయన మాట్లాడేశారు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు సో ముందు ఈ విషయంలో ఈ సినిమా విషయంలో రఘు కుంచె గారికి హైలైట్ చేయాలండి ఎందుకంటే మంచి మ్యూజిక్ ఇచ్చారు పాటలన్నీ చాలా బాగున్నాయండి ఇంకా మన డైరెక్టర్ శివ గారు చిత్ర యూనిట్ అదే డిఓపి వెంకట్ గారు వీళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారండి అంటే మేము ఎంత సహకారంగా ఉన్నా వీళ్ళందరూ యూనిట్ అంతా చాలా సపోర్ట్గా చేశారన్నమాట ఈ బ్యాచ్ 100% సక్సెస్ఫుల్ అవుతుందండి థ్యాంక్ యూ అండి మహానుభావుడు హైదరాబాద్ ఎటుందో కృష్ణానగర్ ఎటుందో శర్మర్ ఎటుందో తెలుసా అట్లాంటి వాడిని బలి మీద పాడుతూ బతుకుతూ నాదే లెక్కలేదుకు వెళ్తుంది నువ్వే పాడి నా మీద పెట్టాను కానీ మంచి అభివృద్ధి తెచ్చినావు ఈ బ్యాచ్ సినిమా బాగోదని రోజు ప్రతిరోజు మొక్కను రోజు తింటుకా నేను దేవుడి కల్లా భగవంతుడా నాకు ఈ బ్యాచ్ సినిమా ఈడిపడి బాగుండాలి మా జిల్లా వాళ్ళు అందరూ అంటారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అసలే నువ్వు ఉన్నావంటే మీ సినిమాకి బాగోలేకపోతే తీసుకెళ్ళిపోతాను ఒప్పుకుంటారు అందరూ నాకు మా ఊర్లో నాకు పెద్ద మ్యూజిక్ పెద్ద గంధకారిగా నన్ను చూస్తాను ఇప్పుడు పనసలు ఎవరు పెద్ద పిల్లయినా ఎవరి ఇంటికి దిగినా నన్ను తీసుకెళ్ళి 4,000, 5,000, 3,000 ఆ సాయి ఇస్తారు సాలు కప్పుతారు మన జిల్లాకి సింగర్ అసలియ జనుకుల వాద్యం గొప్పవాడు అని చెప్పేసి నాకు పొగడతారు అంత పొగడతాళ్ళను సారి దయవాళ్ళే ఈ బ్యాచ్ మూవీ బాగుంటుంది బాగుంటే చాలా సగం గొప్ప కష్టపడి రాత్రి అనగంట నారైపోయి తోలైపోయి కంపై పడ నవ్వుతాడు మళ్ళీ అక్కడ అయ్యగారు ఇంకొక అయ్యా అయ్యగారు వీళ్ళందరూ కష్టపడి ఆ తగరపొలత కాకినాడ ఇదేది బీ వైజాగ్ బీస్కెట్ బాగా తీశారు బ్యాచ్ మూవీ వచ్చిందిరా వచ్చిందిరా వచ్చిందిరు వచ్చి మన చెంతలోను చేరా గదరు వచ్చిందిరా వచ్చిందిరు వచ్చిందిరా వచ్చిందిరు దాని అంతా చూడదలుచుకుంటే కాచు వాసురా సబ్బు పరుములో దాన్ని చూసి చూడరా తిరుపరము చెందుకని చెంగు చెంగు వచ్చింది వచ్చిందిరా వచ్చిందిరా వచ్చిందిరు వచ్చే మన చెంతలోను చేరిందిరా గదరు వచ్చిందిరా వచ్చిందిరు వచ్చిందిరా వచ్చింది రంగుతో తమన్నాకు పోటీ అన్నది నా నైటి చూసి అనుది కాని మించి పోతుందే నంగుతారు నడుము నింపుకుంటది సమంతారు తిలుకులాంటి కొప్పుతున్నది నన్ను అలవారు కళ్ళు చూడు జోరు జోరు నీనుంది వచ్చిందిరా వచ్చిందిరో వచ్చింది వచ్చి మన చెంతలో డెఫినెట్లీ బ్యాచ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు శివ గణేష్ గారు ది డైరెక్టర్ అది అందరికీ రిలేట్ అవుతుంది యూత్ అండ్ ఆల్సో పీపుల్ లైక్ అస్ యు నో బికాస్ వీ ఆల్సో బిలాంగ్ యూస్ టు బిలాంగ్ టు లాంగ్ లాంగ్ బ్యాక్ సమ్ బ్యాచ్ యు నో కాలేజ్ బ్యాచ్ స్కూల్ బ్యాచ్ నాకు ఇప్పుడు కూడా స్కూల్ గ్రూప్స్ వాట్సాప్ అండ్ కాలేజ్ అంతా ఉంటారు సో ఐ కెన్ ఆల్సో రిలేట్ ఇలాంటి టైటిల్ విచ్ ఇస్ వెరీ క్యాచీ అండ్ రఘు కుంచే గారు మ్యూజిక్ విల్ బీ ద హైలైట్ ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ హ్యావ్ ఎవ్రీవన్ విల్ రాక్ అండ్ రియలీ అంటే చాలా సంతోషంగా ఉంది ఆకాష్ హ్యాస్ కమ్ యాజ్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టు ఎన్కరేజ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ మూవీ అండ్ ఈ మూవీ ఇట్ విల్ బి గ్రేట్ టేక్ ఆఫ్ ఆఫ్టర్ దిస్ కరోనా థింగ్ ఐఎమ్ ష్యూర్
the youth must be andaru expect chestunnaru ilanti manchi movie choodalani theaters lo. So definitely the entire youth of AP and everywhere are welcome for this wonderful movie being presented to you by director Shiv Ganesh and team, and lots of luck to everyone.